ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కదిరి పట్టణంలో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో పొట్టి శ్రీరాముల విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు, టీడీపీ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మూడు ముక్కలు చేసి మూడు రాజధానులుగా మారుస్తానని మాట చెప్పి ఈ రోజుకు 200 రోజులైంది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు ముక్కల ఆట ఆడుతూ ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో ఆటలాడుతున్నాడు. ఈ రోజుకు వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూ వారందరూ కూడా భూములు ఇచ్చి కూడా ఈరోజు రోడ్ల పాలైనటువంటి రోజు 200 రోజులు చేరుకుంది. మరి ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికి కూడా మనసు కరగలేదు. నిన్నటికి నిన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన గవర్నర్ గారికి స్క్రిప్ట్ రాసించి ఆ స్క్రిప్టులో కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే గవర్నర్ సైతం ఈ ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటూ వెళ్తున్నాడంటే రాజ్యాంగం ఏ విధంగా పోతా ఉందో అర్థమవుతా ఉంది. ఆ రోజు ఈ రాష్ట్ర రాజధాని కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, అందరి భవిష్యత్తుల కోసం ఆ రాజధాని రైతులు, 28 గ్రామాల ప్రజలు, సుమారు 28,000 మంది రైతులు 34,000 ఎకరాలను ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా ఉచితంగా ఈ యొక్క రాష్ట్ర రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఆయన మాట చెప్పిన విధంగా ఆ రైతులకు కౌలు చెల్లిస్తూ అదేవిధంగా అక్కడ అసెంబ్లీ, శాసన మండలి, సెక్రటరేట్ సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు చేసి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ వచ్చారు. తరువాత పరిపాలనా నగరంగా అక్కడ మంత్రుల భవనాలు, జడ్జుల భవనాలు, ఎమ్మెల్యేల భవనాలు, అలాగే సిఆర్డిఏ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా పరిపాలన నగరం కింద నిర్మాణాలు మొదలుపెట్టి దాదాపుగా 70-80% ఆ నిర్మాణాలు పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ రాజధాని నిర్మాణాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి కక్షపూరితంగా కంకణం కట్టుకొని ఈరోజు దానిపైన కుంటి సాకులు చెప్తూ రాజధాని నిర్మాణం కంటిన్యూ చేయాలంటే 100,000,000,000 అవుతాయని ఒకసారి చెప్తారు, మళ్ళీ ఇంకోసారి చెప్తారు ఆ ప్రాంతం అంతా ముంపునకు గురైపోతుందని చెప్తారు, మళ్ళీ ఒక్కసారి చెప్తారు ఆ ప్రాంతం అంతా శ్మశానము అంటారు. ఇలా కుంటి సాకులు చెప్తూ చేతగానితనంతో, చావగానితనంతో కట్టలేక ఉన్న బిల్డింగులు కూడా పూర్తి చేయలేక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపలేక ఎక్కడ నుంచి కూడా ఒక రూపాయి డబ్బులు తేలేనటువంటి ఈ అసమర్థత ముఖ్యమంత్రి మూడు రాజధానుల యొక్క మాటను తెరపైకి